ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉద్రుతంగా వ్యాపిస్తున్న తరుణంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్న తమ భారతీయులకు ఈ లాక్ డౌన్ సమయంలో అండగా ఉండేందుకు తూర్పు గోదావరి జిల్లా ఇందుపల్లి గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐలు ముందుకు వచ్చారు। తమ స్నేహితుల ద్వారా ఇక్కడి పరిస్థితిని తెలుసుకున్న ఇందుపల్లి గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ నడుమూరి అచ్యుత రామచంద్ర తన స్నేహితులతో కలిసి సుమారు 2 లక్షల రూపాయలు పంపగా అమలాపురం రూరల్ లో ఇందుపల్లిలోని వికలాంగులకు మరియు 1000 మంది కుటుంబ సభ్యులకు 25 కేజీల బియ్యం కూరగాయలు పంపిణీ చేశారు। అలాగే వాలంటీర్లకు మాస్కులను గ్లౌజులను పంపిణీ చేస్తున్నామని చొల్లంగి అప్పాజీ తెలిపారు। ఈ సందర్భంగా వారికి పలువురు స్నేహితులు ధన్యవాదాలు తెలిపారు। ఈ కార్యక్రమం ఇందుపల్లి గ్రామానికి చెందిన పలువురు పాల్గొన్నారు। ఇందుపల్లి గ్రామంలో కరోనా మహమ్మారి అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉంది। ఈ మహమ్మారి ఈ లాక్ డౌన్ ఇదించి సుమారుగా మనల దీక్షలా పూర్తయింది। ఈ కరువు కాటకంలో ప్రజలు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు। ఇక్కడ ధనికుడు గాని పేదవాడు గాని తారతమ్యం లేకుండా ఏ ఒక్కరికి కూడా పనులు లేని కారణము చేత చాలా ఇబ్బందులు పడుతున్నారు। ఈ ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అమెరికాలో ఉన్నారు మా స్నేహితులు। ఇక్కడ నేను గాని చొల్లంగప్పాజీ అలాగే మేడం రవికుమార్ గారు ఇటువంటి వాళ్ళందరం కలిసి యుఎస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియపరిచాము। ఇలా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని అక్కడి నుంచి అమెరికాలో ఉన్న మిత్రబృందం అంతా కలిసి సుమారుగా 1-2 లక్షల రూపాయలు పంపి అందరికీ కూడా బియ్యము కాయగూరలు పంపిణీ చేయమన్నారు। ఈ ఇందుపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా బియ్యము కాయగూరలు వారి కృతంగా మేము బెంజపెడుతున్నాం అన్నమాట। అక్కడ యూఎస్లో ఉన్న వారు ఎవరయ్యా అంటే నవడూరి అచ్యుత రామచంద్రమూర్తి అని చెప్పి మా స్నేహితుడు ఉన్నాడు। ఆయన ద్వారా అక్కడ ఉన్న వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ కూడా ఆయన గ్యాదర్ చేసి 2 లక్షలు అమెరికా నుంచి పంపించడం జరిగింది। ఆ కృతంగా ఈ రోజు ఇందుపల్లి గ్రామంలో ప్రతి కుటుంబానికి కూడా కాయగూరలు బియ్యము ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాము। ప్రపంచ వ్యాప్తంగానే చాలా మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది। అయితే ఈ నేపథ్యంలో కూడా ఈ దేశవ్యాప్తంగా కూడా లాక్డౌన్ ప్రకటించడం, అయితే పేద ప్రజలందరూ కూడా పనులు లేక చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల నేపథ్యంలోనే ఇక్కడ కొంతమంది ఇక్కడ పరిస్థితులు ఎలాగ ఉన్నాయని తెలుసుకుని విదేశాల్లో ఉన్నటువంటి నమ్మడూరు అచ్యుత రామచంద్రమూర్తి గారు ఇలాగ అడగడం జరిగింది। అయితే ఇక్కడ పరిస్థితులను తెలుసుకుని ఇక్కడ ఈ నిరుపేదలందరూ కూడా మనం కూడా ఏదో కొంత సహాయం చేయాలని ఈ నేపథ్యంలోనే ఆ చందు గారితో పాటు అతని స్నేహితులు కూడా కలిసి ఈ ప్రాంతంలో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజానికానికి ఎంతోగానో సహాయం చేయాలని చెప్పి ముందుకు రావడం జరిగింది। దీంతో ఈరోజు కొంతమంది నిరుపేదలకు బియ్యం కానీ అలాగే కాయగూరలు కానీ అలా నిత్యావసర వస్తువులు కానీ అందజేస్తామని, దీంతో పాటుగా గ్రామ స్థాయిలో వాలంటీర్ వ్యవస్థ చేస్తున్నటువంటి సేవలు కూడా కొనియాడుతూ వాళ్ళకు కూడా మాస్కులు ఇక్కడ గ్లౌజులు కూడా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది।